ఎప్పుడూ బేబీ ఏడుస్తూ ఉంటే అసలు బేబీకి పాలు సరిపడా వస్తున్నాయా లేదా అనే సందేహం వస్తుంది. ఈ వీడియోలో తల్లి పాలు బేబీకి సరిపోతున్నాయా లేదా అని చెప్పేందుకు కొన్ని గుర్తులు తెలియచేశాం. అవేంటో చూసి మీరు కూడా మీరు బేబీకి కడుపు నిండా ఫీడ్ చేస్తున్నారా లేదా తెలుసుకోండి. మరి బేబీకి సరిపడా పాలు వస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు మొదటి సూచి బేబీ వెయిట్ చెక్ చేయటం. పుట్టిన తర్వాత కొంత వెయిట్ బేబీ తగ్గుతుంది, ఇది నార్మల్. కానీ బేబీ పుట్టిన 14వ రోజు కల్లా తగ్గిన వెయిట్ భర్తీ చేసి పుట్టినప్పుడు ఉన్న వెయిట్కి రావాలి. బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు సౌకర్యంగా ఉండటంతో పాటు పెయిన్ ఏమీ తల్లికి ఉండకూడదు. తల్లిపాలు త్వరగా అరుగుతాయి, అందుకే బేబీ పలుమార్లు మిల్క్ డిమాండ్ చేస్తుంది. ఇలాంటప్పుడు ఒక చిన్న సందేహం వస్తుంది, ఇన్నిసార్లు బేబీ అడుగుతుందంటే పాలు సరిపడటం లేదా అని. కానీ న్యూబోర్న్ బేబీస్ పలుమార్లు పాలు తాగుతారు, దాదాపుగా 8 to 12 ఫీడ్స్ పర్ 24 అవర్స్, ఇది నార్మల్. ఎప్పుడైతే బేబీ సాటిస్ఫై అయి పడుకుంటుందో అప్పుడు పాలు సరిపడా వస్తున్నట్టు. పాలిచ్చే ముందు హెవీగా ఉండే బ్రెస్ట్ ప్రతి ఫీడ్తో మెత్తబడి ఖాళీ అయినట్టు తెలుస్తుంది. దీని అర్థం బేబీ కడుపు నిండా పాలు తాగినట్టు. బేబీ తల్లిపాలు తాగేటప్పుడు గుటకలు మింగుతూ సంతృప్తిగా తాగుతున్నట్టు తల్లికి తెలుస్తుంది. ఇది పాలు బాగా వస్తున్నట్టు తెలుసుకోగల లక్షణం. బేబీ కడుపు నిండితే తనంతట తానే బ్రెస్ట్ సంతోషంగా వదిలిపెడుతుంది, తర్వాత ఆటలాడుతుంది. 24 గంటల వ్యవధిలో కనీసం 8 సార్లు యూరిన్ పాస్ చేస్తుంది. సో నాపీ తడిసేదాన్ని బట్టి, ఎన్ని నాపీలు మారుస్తున్నారనే దాన్ని బట్టి కూడా బేబీకి పాలు సరిపడుతున్నాయా లేదా తెలుసుకోవచ్చు. మోషన్ పలుచగా లేదా పసుపు రంగులో కొద్దిగా ఉండల మాదిరిగా కావచ్చు. ఇది కూడా రోజులో పలుసార్లు కావచ్చు, లేదంటే వారంలో ఒక్కసారి పోవచ్చు. 2 సిట్యువేషన్స్ నార్మల్గా భావించాలి. బేబీ సరిగా ల్యాక్ చేసిందా లేదా అనేది, బేబీ కంటిన్యూగా గుటకలు వేస్తూ తాగుతుంది అంటే పాలు బాగా వస్తున్నట్టు. మధ్య మధ్య చనుమన సరిగా పట్టలేక వదిలిపెడుతుంటే ల్యాక్ చేయలేకపోవడం లేదా పాలు సరిగ్గా లేకపోవడం తెలుసుకోవచ్చు. ఇప్పుడు పాలు తక్కువగా లేదా చాలా కొద్దిగా వస్తున్నప్పుడు కనిపించే లక్షణాలేవో చూద్దాం. సాయంకాలం వేళ ఫీడ్ చేసేటప్పుడు చికాకుగా ఉండే బేబీ, ప్రతి ఫీడ్ ఇచ్చే సమయం తగ్గిపోతుంటే, సాధారణంగా 8 నుంచి 12 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు డిమాండ్ చేస్తుంటే, బ్రెస్ట్ నుంచి పాలు కారకపోతే, పంప్ పెట్టి పాలు తీసే ప్రయత్నం చేస్తే పాలు రావడం లేదంటే బ్రెస్ట్ మిల్క్ తక్కువగా ఉన్నట్టు తెలుసుకోవాలి. మా వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే HMB Liv ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.